దళిత వ్యతిరేకి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. గజ్జల కాంతం, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గంధం రాములు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నూతన పార్లమెంటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు పెట్టనందుకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించకపోవడం వలన హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోడీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగినది. ఈ సందర్భంగా గజ్జల కాంతం మాట్లాడుతూ దళిత గిరిజన వ్యతిరేక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని అన్నారు. గంధం రాములు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయి అని. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పార్లమెంటుకు పేరు పెట్టుకుంటామని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ నాయక్, తెలంగాణ వడ్డెర కార్మిక సమైక్య రాష్ట్ర అధ్యక్షులు దండుగుల రామకృష్ణ, మున్నూరు కాపు మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గుంటి మంజులరాణి, పద్మశాలి సంఘం నాయకులు ఓదేలు మల్లేష్, ముదిరాజ్ మహాసభ నాయకులు ఆంజనేయ ముదిరాజ్, సోషల్ మీడియా ఇన్ఛార్జి మోహన్ నాయక్, గౌడ విద్యార్థి సంఘం నాయకులు సురేష్ గౌడ్, శంకర్ గౌడ్, ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఫోరం నాయకులు ముప్పురి కుమార్, వనిల్ కుమార్, రవికృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. Oh, that's a bit better.